హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఈరోజు నేను మీ అందరికీ ఒక సూపర్ పవర్ఫుల్ హోమ్ రెమెడీ అయితే షేర్ చేస్తానండి. చాలా రోజుల మట్టి గీతక్క మా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, రిమూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఒక పవర్ఫుల్ రెమెడీ చెప్పండి. తర్వాత చాలామందికి కళ్ళ కింద పఫీనెస్ అనమాట, అంటే ఉబ్బినట్టు, కంటి కింద ఉబ్బినట్టు అనమాట. చాలామంది ఏంటంటే క్యారీ బ్యాగ్స్ వచ్చాయని చెప్పేసి ఎగతాలు కూడా చేస్తూ ఉంటారు చాలామందిని. ఓకే, ఇలాంటి పఫీనెస్ కూడా మీరు చెక్ పెట్టేయచ్చు. మీకు అర్థం అవ్వాలని చేసి చెప్తున్నానండి. కళ్ళ కింద ఉబ్బినట్టు ఉంటుంది, ఇవి నాకు ఎక్కువ వచ్చిన కామెంట్స్ ఇవేనమాట. కళ్ళ కింద ఉబ్బినట్టు ఉంటుంది అక్క పఫీనెస్, ఈ పఫీనెస్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి, నేను ఒక సింపుల్ హోమ్ రెమెడీ చెప్తానండి. డార్క్ సర్కిల్స్కి అలాగే పఫీనెస్కి, ఈ రెండింటికి కూడా నేను ఒక సింపుల్ హోమ్ రెమెడీ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ డార్క్ సర్కిల్స్ అనేవి ఎందుకు వస్తాయో మనం తెలుసుకుందాం. ఒత్తిడి వల్ల, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల, హార్మోన్ల చేంజెస్ వల్ల, మనం ఫోన్లు, ల్యాప్టాప్స్, సిస్టమ్స్ ఇవన్నీ ఎక్కువగా చూడడం వల్ల ఈ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అయితే వచ్చేస్తాయి. ఎలాగలాగ వచ్చేస్తాయి, వచ్చిన వాటిని అయితే తగ్గించుకోవడం ఎలా, ఎలా వచ్చాయి అనేది కాదు కదా, వచ్చాయి, వచ్చిన వాటిని ఎలా తగ్గించుకోవాలి అనేది ఈరోజు మన వీడియో అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ హోమ్ రెమెడీ చెప్తాను. మన కిచెన్లో ఉండే సూపర్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి అలాగే పఫీనెస్కి బై బై చెప్పేయచ్చు, చెక్ పెట్టేయచ్చు. అదేలనో ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉంటుంది బెల్ ఐకాన్, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది, మీరు వెంటనే చూడొచ్చు. లేట్ చేయకుండా ఈ వీడియో అంతా చూద్దాం రండి. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి. పుదీనా, కుకుంబర్, కొత్తిమీర, పొటాటో, వీటన్నిటిని నీట్గా వాష్ చేసి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసి జ్యూస్ అనేది తీసుకోవాలి. నేను జ్యూస్ అనేది తీసుకొని వచ్చాను, చూడండి వీడియో అనేది లెంత్ అవుతుందని చెప్పేసి నేను జ్యూస్ అనేది తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఈ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల పుదీనా జ్యూస్ అనేది వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కుకుంబర్ జ్యూస్ అనేది వేసుకోవాలి. తర్వాత వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర జ్యూస్ అనేది తీసుకోవాలి. అన్నీ కూడా 2 టేబుల్ స్పూన్లు అండి. ఇంకా లాస్ట్ మిగిలింది పొటాటో జ్యూస్ అనమాట, 2 టేబుల్ స్పూన్లు అనేది తీసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్ అండి. మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అండి. అండర్ ఐ డార్క్ సర్కిల్స్ రిమూవ్ చేయడానికి ఇవి పవర్ఫుల్గా వర్క్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ జ్యూస్ అనేది మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ ఎన్ అవర్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. హాఫ్ ఎన్ అవర్ అనేది నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వచ్చాను. ఇప్పుడు కాటన్ ప్యాడ్స్ కానీ కాటన్ కానీ తీసుకోవాలి. తర్వాత ఒక చిన్న కంటైనర్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న కాటన్ కానీ కాటన్ ప్యాడ్స్ కానీ ఆ కంటైనర్లో పెట్టి జ్యూస్ అనేది అందులో వేసుకోవాలి. ఓకే, దీన్ని ఇలా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలండి. కూల్గా ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ జ్యూస్ ఆల్రెడీ నేను హాఫ్ ఎన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని వచ్చాను. ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను, చూడండి. ఇక్కడ నేను కాటన్ ప్యాడ్స్ని అయితే ఈ కంటైనర్లో నుండి తీస్తున్నానండి. 2 అనేది తీసుకోవాలి, మనం 2 కళ్ళకి పెట్టుకోవాలి కాబట్టి 2 ప్యాడ్స్ అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఈ రెమెడీ అనేది డైలీ 2 టైమ్స్ చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. 2 టైమ్స్ మాకు టైం లేదు అనుకున్న వాళ్ళు రాత్రి కంపల్సరీ చేయండి, నైట్ టైం అనేది కంపల్సరీ చేయండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. కాటన్ ప్యాడ్స్ని ఇప్పుడు నా కళ్ళ మీద నేను పెట్టుకుంటున్నాను. కాటన్ ప్యాడ్స్ అనేది పెట్టుకున్న తర్వాత 15 మినిట్స్ అనేది మనం రిలాక్స్ అవ్వాలండి. ఈ 15 మినిట్స్ కూడా మనకి నచ్చిన మ్యూజిక్ కానీ ఇంకేమైనా కానీ చేయొచ్చు. 15 మినిట్స్ తర్వాత నేను ఈ కాటన్ ప్యాడ్స్ని అయితే తీస్తున్నాను. నా కళ్ళు అనేవి చాలా కూల్గా ఉన్నాయండి, చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా కనపడుతున్నాయో. నా కళ్ళ కింద ఎటువంటి డార్క్ సర్కిల్స్ లేవన్నమాట. డైలీ 2 టైమ్స్ అనేది ఈ రెమెడీ ట్రై చేయండి, మీ కంటి కింద ఉన్న నల్లటి వలయాలకి బై బై చెప్పేయచ్చు. సెకండ్ రెమెడీ ఏంటంటే డార్క్ సర్కిల్స్ కోసం క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ అనేది తీసుకోవాలి. అలోవెరా జెల్ మీకు నచ్చిన అలోవెరా జెల్ అనేది 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పొటాటో జ్యూస్ అనేది వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కీరా దోస జ్యూస్ అనేది వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పుదీనా జ్యూస్ అనేది వేసుకోవాలి. లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 1 విటమిన్ E క్యాప్సిల్ అనేది యాడ్ చేసుకోవాలి. విటమిన్ ఈ మా దగ్గర లేదక్క అనుకున్న వాళ్ళు 1/2 టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన కిచెన్లో ఉండేవి చాలా అంటే చాలా సింపుల్ అనమాట. ఈ క్రీమ్ ప్రిపరేషన్ అనేది కంపల్సరీ ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్, ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి మనం హ్యాపీగా యూస్ చేయొచ్చండి. ఒకవేళ ఏదైనా ఇంగ్రీడియంట్ మీ స్కిన్కి పడదు అనుకుంటే స్కిప్ చేయండి. ఆల్టర్నేట్గా ఇంకొక ఇంగ్రీడియంట్ అనేది నేను చెప్తాను, కంపల్సరీ ట్రై చేయండి. మీ అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి అయితే బై బై చెప్పేయచ్చు ఈ ఒక్క క్రీమ్తో. ఈ క్రీమ్ని ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాం.
ఏదైనా ఒక చిన్న కంటైనర్లో ఈ క్రీమ్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇది బయట అనేది అస్సలుకి నిలువ ఉండదండి, పాడైపోతుంది. ఫ్రిడ్జ్లో మాత్రమే మనం స్టోర్ చేసుకోగలం అనమాట, ఫ్రిడ్జ్లోనే నిలువ ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం అన్నీ కూడా ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసాం కాబట్టి బయట అనేది నిలువ ఉండదు, ఫ్రిడ్జ్లోనే పెట్టి యూస్ చేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత యూస్ చేయండి, ఎందుకంటే కూల్గా ఉన్నప్పుడు ఈ క్రీమ్ యూస్ చేస్తే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ క్రీమ్ని ఇప్పుడు నేను అప్లై చేసి చూపిస్తాను, చూడండి. కూల్గా ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేయాలని చెప్పాను కదా, నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో 10 మినిట్స్ అనేది పెట్టాను. పెట్టిన తర్వాత యూస్ చేస్తున్నాను, కూల్గా ఉన్నప్పుడు మాత్రమే యూస్ చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు రింగ్ ఫింగర్ ఉంటుంది కదా, రింగ్ ఫింగర్తో ఇలా మసాజ్ చేసుకోవాలి 5 మినిట్స్ అయినా. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన డార్క్ సర్కిల్స్ అనేవి తొందరగా రిమూవ్ అవుతాయండి. అంతేకాదు కంటి కింద స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది, సున్నితంగా ఉంటుంది కాబట్టి అస్సలకి హార్డ్గా చేయొద్దండి, చాలా స్లోగా చేసుకోండి. మసాజ్ అనేది 5 మినిట్స్ అనే చేయండి. ఇలా మీరు డైలీ 2 టైమ్స్ అనే చేయండి. మీకు ఎంత ఎక్కువగా ఉన్నా సరే డార్క్ సర్కిల్స్ అనేవి చాలా ఈజీగా తగ్గుతాయి. ఈ 2 రెమెడీస్ కూడా ట్రై చేయండి, మార్నింగ్ 1, నైట్ 1 అయినా ట్రై చేయండి. అప్పుడే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది, మీ అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి బై బై చెప్పేయచ్చు. చూసారు కదా, చాలా సింపుల్ హోమ్ రెమెడీ అండి. మన కిచెన్లో ఉండే పుదీనా, కొత్తిమీర, పొటాటోతో చాలా సింపుల్ హోమ్ రెమెడీ అండి. ఇది ట్రై చేయండి, మీ అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి బై బై చెప్పేయచ్చు. ఇప్పుడు కళ్ళ కింద ఉండే పఫీనెస్ గురించి, అంటే ఉబ్బినట్టు ఉంటుంది కదా, దాన్ని ఎలా తగ్గించుకోవాలో 2 సూపర్ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను. మొదటి టిప్ వచ్చేసి గ్రీన్ టీ అనేది మనం తాగుతూ ఉంటాం కదా, గ్రీన్ టీ తాగిన తర్వాత గ్రీన్ టీ బ్యాగ్స్ అనేవి మనం పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా ఒక బౌల్లో కానీ ఒక ప్లేట్లో కానీ తీసుకొని డ్రీఫీజ్లో దీన్ని 10 to 15 మినిట్స్ అనేది ఈ గ్రీన్ టీ బ్యాగ్ నుంచండి. తర్వాత మీరు రాత్రి పడుకునే ముందు కానీ మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ ఇలా కళ్ళ మీద పెట్టుకోండి. తర్వాత కళ్ళ మీద పెట్టుకునే ముందు ఇలా కంటి కింద ఉబ్బినట్టు ఉంటుంది కదా, కంటి కింద ఒక 10 to 15 మినిట్స్ అనేది మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకున్న తర్వాత ఆ గ్రీన్ టీ బ్యాగ్ని కంటి మీద పెట్టుకొని ఒక 10 మినిట్స్ అనేది రిలాక్స్ అయిపోండి. ఇలా ప్రతిరోజు మీకు టైం ఉన్నప్పుడల్లా ఒక్కసారి అనేది ట్రై చేయండి, మీ కళ్ళ కింద ఉన్న పఫీనెస్ అయితే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సెకండ్ టిప్ వచ్చేసి కాఫీ ఐస్ క్యూబ్స్ అనమాట. ఈ ఐస్ క్యూబ్స్ అనేవి అందరికీ తెలుసండి, చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఎలా రెడీ చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను చెప్తాను. 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ అనేది తీసుకొని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఐస్ క్యూబ్ ట్రేస్ ఉంటాయి కదా, అందులో వేసేసుకొని ఐస్ క్యూబ్స్గా రెడీ చేసుకోండి. కాఫీ ఐస్ క్యూబ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక ఐస్ క్యూబ్ అనేది తీసుకొని మీ కంటి కింద పఫీనెస్ ఉంటుంది కదా ఉబ్బినట్టు, అక్కడ మీరు ఒక 5 మినిట్స్ అనేది మసాజ్ చేసుకోండి. మీరు డైరెక్ట్గా చేయకపోతే క్లాత్ సహాయంతో కానీ టిష్యూలో కానీ ఐస్ క్యూబ్ను పెట్టుకొని ఇక్కడ మసాజ్ అనేది చేసుకోండి. ఇలా మీరు ఈ కన్నుకొక 5 మినిట్స్, ఈ కన్నుకొక 5 మినిట్స్ అనే చేసుకోండి. ఇలా మీరు రోజుకి 2 టైమ్స్ అనే చేయండి, మీకు 1 వీక్ కల్లా పఫీనెస్ అనేది తగ్గుతుంది. చాలా అంటే చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతాయండి ఈ 2 రెమెడీస్ కూడా. మీ కంటి కింద ఉన్న పఫీనెస్ అయితే పోయి చాలా అందంగా కనపడతారు. కళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ అండి, మనం ఎలా ఉన్నాం అనేది కళ్ళే డిసైడ్ చేస్తాయన్నమాట. కళ్ళు అనేవి డార్క్ సర్కిల్స్ వచ్చినా, ఉబ్బినట్టు ఉన్నా, ఏమైంది హెల్త్ బాగాలేదా లేకపోతే ఏమైంది అని అడిగేస్తారు. ఎందుకంటే కంటి కింద నలుపు కానీ అలా ఉంటే దాని అర్థం అదేనమాట. ఇవి ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉన్న కొంతమందికి కంటి కింద నలుపు అనేది వస్తుంది. నేను చెప్పాను కదా, నిద్ర సరిగ్గా లేకపోవడం, తర్వాత ఫోన్స్, ల్యాప్టాప్స్ ఇవి చూడడం వల్ల ఈజీగా తగ్గించుకోవచ్చండి. మనం కాస్ట్లీ పెట్టి క్రీమ్స్ అనేది యూస్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న హోమ్ రెమెడీస్ యూస్ చేసి కూడా తగ్గించుకోవచ్చు, వేలకు వేలు అయితే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే మనకు అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈ పవర్ఫుల్ హోమ్ రెమెడీ ట్రై చేయండి, సూపర్గా వర్క్ అవుతుంది, మీ కళ్ళు అనేవి సూపర్గా కనబడతాయి. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ఇలాంటి మంచి మంచి హోమ్ రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.